Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పథకాన్ని కాపీ కొడుతున్న మరో రాష్ట్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు తీసుకుంటున్న నిర్ణయాలు పొరుగు రాష్ట్రాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. అది మూడు రాజధానుల అంశం కావచ్చు, వాలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థ అవ్వచ్చు. జగన్ పథకాలు ఇతర రాష్ట్రాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఏపీ మూడు రాజధానుల అంశాన్ని ఆదర్శంగా తీసుకుని తమిళనాడు ఎన్నికల్లో రెండు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అలాగే వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుకు కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సిద్దమవుతున్నాయి. తాజాగా మరో రాష్ట్రం జగన్ పథకాన్ని కాపీ కొడుతోంది. విద్యా వైద్యం విషయంలో పేదవాళ్ల జీవితంపై భారం పడకుండా అనేక మార్పులు చేర్పులు చేసిన తరహాలో నాడు నేడు అనే వినూత్న కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర పరిధిలో నడిచే పాఠశాలల్లో కూడా నాడు నేడు తరహాలో కొన్ని కార్యక్రమాలు అమలు చేయడానికి కేంద్రం రెడీ అయ్యింది. ఇప్పుడు ఇదే రీతిలో జగన్ పథకాన్ని కాపీ కొడుతూ కేరళ ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర పరిధిలో ప్రభుత్వ అధీనంలో నడిచే పాఠశాలల విషయంలో అన్ని సదుపాయాలు కల్పించడానికి నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో రూపురేఖలు మార్చుతున్నారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత శ్రద్ధ పెట్టడానికి జగన్ అమలు చేస్తున్న నాడు నేడు పథకమే స్ఫూర్తినిచ్చిందనడంలో సందేహం లేదు. మొత్తం మీద జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఏపీలో అమలు చేస్తున్న పథకాలు చాలా వరకు దేశవ్యాప్తంగా హైలైట్ అవుతుండడమే కాక వాటిని అనుసరిస్తూ ఉండడం విశేషం.